శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్జీగా అడుగుపెట్టిన కాజల్ ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ లో చాలా ధైర్యవంతురాలని చెప్పచ్చు అయితే తను ఫిజికల్ గేమ్స్ ఎక్కువగా ఆడకపోయినప్పటికీ కూడా తన బిగ్ బాస్ లో యొక్క ఇచ్చే కంటెంట్ అంతా ఇంత కాదు ఎక్కడికి వెళ్ళినా కాజల్ అక్కడే ఉంటుంది అన్నట్టుగానే ప్రతి విషయంలో తను ఒక స్టాండ్ తీసుకుని ఉండేది తనకి తోచిన టాస్క్ లు చేస్తూ ఉండేది అయితే ఒక సంచాలకురాలుగా లేకపోతే ఒక ఒక రకమైన బాధ్యత ఇస్తే మాత్రం దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుండేది అయితే బిగ్ బాస్ హౌస్ లో నుంచి పద్నాలుగో వారం ఎలిమినేట్ అయిపోయిన కాజల్ బిగ్ బాస్ బజ్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది మానస్ సన్నీ అలాగే సిరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫే ఉన్నారంటూ చెప్పింది నిజానికి ఆర్యాన ఏమంటుందంటే మీరు స్ట్రాటజీ వాడుతున్నారు మరి మీ స్ట్రాటజీస్ ఏమైనా వర్కౌట్ అయ్యాయా అని ఆర్యాన అడిగితే అప్పుడు కాజల్ చెప్పిన సమాధానానికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే ఇంత కాజల్ ఏం చెప్పింది అంటే నేను స్ట్రాటజీ అని చెప్పి బయటకి మీకు ప్రొజెక్ట్ అవుతున్నాను కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రాటజీ అన్న పేరు వాడకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ గేమ్స్ ఆడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు నా మీద మైండ్ గేమ్స్ ఆడారు కాబట్టి నేను ఈ రోజు బయటకు వచ్చేసాను అయితే అక్కడ ఉన్న వాళ్ళలో జెన్యున్ గా ఉండే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ నా విషయంలో నేను ఎప్పుడూ కూడా స్ట్రాటజీ వాడింది నా దగ్గరికి వచ్చినప్పుడే కానీ నేను వేరే విషయంలో ఎక్కడా కూడా ఆడలేదు చాలా చాలా రకాలుగా నన్ను టార్గెట్ చేశారు నన్ను మాటలతో హ్యూమిలియేట్ చేశారు కానీ నేను ఎప్పుడూ కూడా బిగ్ బాస్లో నా తల దించలేదని బిగ్ బాస్ అనే ఒక గేమ్ షో తన డ్రీమ్ అని డ్రీమ్లో ఉన్నప్పుడు మనకి చెడు మంచి రెండు వస్తాయని నేను చెడుని వదిలేసి మంచి మై మాత్రమే ముందుకు నడిచానని నాకు బిగ్ బాస్ అనేది చాలా ఒక ప్రెషియస్ కాలం అని ఈ యొక్క టాప్ సిక్స్ అనేది నాకు చాలా బాధగా అనిపించిందని టాప్ లోకి వెళ్తానని ఖచ్చితంగా అనుకున్నానని కానీ అది కుదరలేదు అంటూ బాధపడింది కాజల్ అయితే ఇంటి సభ్యులు అందరూ కూడా తనతో మైండ్ గేమ్ ఆడారని కానీ ఆ మైండ్ గేమ్ మీకు ఎవరికి కనిపించలేదని కాజల్ పేర్కొంది